నేను మేము రంగాపురంలో మాధవుడనే యువకుడు ఉండేవాడు చిన్నదనంలోనే అనేక కావ్యాలు శాస్త్ర గ్రంథాలు చదివినవాడని అందరూ వాడిని మెచ్చుకునేవారు ఎవరే విషయం గురించి అడిగినా శాస్త్రాలు ఆధారంగా చేసుకొని వివరణ చెబుతూ ఉండేవాడు మాధవుడు వాడి తెలివికి చాలామంది ఆశ్చర్యపడేవారు క్రమంగా మాధవుడిలో గర్వం అహంకారం చోటు చేసుకున్నాయి ఒకసారి ఆ గ్రామానికి తేజస్వి అయిన ఒక సన్యాసి వచ్చాడు గ్రామం వాళ్ళు ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఆయన చేసే నీతి బోధనలు శ్రద్ధగా విన్నారు అంతటి వాణ్ణి చూసి ఉండలేదని ఎంతో గొప్పగా చెప్పుకోసాగారు సన్యాసిని చూస్తే మాధవుడికి అసూయ కలిగింది ఆయన చేసే నీతి బోధనలు గొప్పగా ఏమీ లేవు కానీ జనం ఊరికే పొగడేస్తున్నారు తనకైతే అంతకంటే బాగా ఎక్కువ తెలుసు కానీ ఊరి జనం తననంతగా ఎప్పుడూ పొగడలేదు మాధవుడు ఒకనాడు సన్యాసిని కలుసుకొని స్వామి తమరేం చదువుకున్నారు అని అడిగాడు పూర్వాశ్రమంలో ఉండగా నా తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ నాకు చదువు రాలేదు నేనేమీ చదువుకోలేదు అన్నాడు సన్యాసి అయితే తమరు నీతి బోధనలు ఎలా చేస్తారు అని అడిగాడు మాధవుడు కాస్త వేలాకోలంగా దానికి సన్యాసి ఎంతో శాంతంగా అన్ని పుస్తకాలలోనే రాసి ఉండవు నాయనా అనుభవం మనిషికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది నేను నేర్చుకున్నవి ప్రజలకు చెబుతున్నాను అన్నాడు కొందరు తమ అనుభవాలను పుస్తక రూపంలో రాశారు అలాంటి పుస్తకాల్లో మీరు చెప్పేవన్నీ ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి అవి చదవడం వల్ల ఎక్కువ ప్రయోజనమా మీ మాటలు వినడం వల్ల ఎక్కువ ప్రయోజనమా అని అడిగాడు మాధవుడు అవి చదవడం వల్లనే ఎక్కువ ప్రయోజనం అన్నాడు సన్యాసి నేను అవన్నీ చదివేశాను బాగా అర్థం చేసుకున్నాను కూడా అని మాధవుడు గొప్పగా చెప్పాడు అదృష్టవంతుడివి నాయన అన్నాడు సన్యాసి మాధవుడు ఒక క్షణమాగి అదృష్టం నాది కాదు మీది మీకంటే ఎక్కువ తెలిసిన నాకు ప్రజల నుంచి మీకు లభించే గౌరవంలో వెయ్యో వంతు కూడా లభించడం లేదు అన్నాడు నా నీతి బోధనలు వినమని నేనెవరికీ చెప్పలేదు గౌరవించమని నేనెవరినీ అడగలేదు ప్రజలు నా పట్ల చూపే శ్రద్ధాసక్తులు నాకు ఇచ్చే గౌరవం నాకు సంతోషాన్ని కలిగించడం లేదు నేను వాటిని పట్టించుకోవడం లేదు నువ్వు పట్టించుకోకు మనిషికి చదువు రావడమే అదృష్టమని గుర్తుంచుకో అన్నాడు సన్యాసి దానికి మాధవుడు విసుగ్గా నాకంటే తక్కువ చదువుకున్న మీరు నాకు సలహా ఇవ్వకూడదు కావాలంటే నాతో శాస్త్రవాదనకు దిగండి మిమ్మల్ని ఓడిస్తాను అప్పుడు ప్రజలు నన్ను మరింత ఎక్కువ గౌరవిస్తారు అన్నాడు సన్యాసి నవ్వి నేను చదువుకోకపోయినా నీ గురించి నాకొక విషయం అర్థమైంది నువ్వు చదివిన శాస్త్రాలు నీకు సరిగా ఆకలింపు అవలేదు ఎంత తెలివైన వాడికైనా గురువు అవసరం నువ్వు ఒక గురువును ఆశ్రయించు సంతోషంగా ఉండగలవు అన్నాడు మాధవుడికి కోపం వచ్చింది ఎందుకంటే సన్యాసి ఈ మాటలన్నప్పుడు అక్కడున్న కొద్ది మంది గ్రామస్తులు హేళనగా నవ్వారు అందుకని వాడు స్వామి తమరు చాలా ప్రాంతాలు సంచరించి ఉంటారు నాకు గురువు కాగల అర్హత ఉన్నదనిపించే వారిని ఎక్కడైనా చూసారా అన్నాడు మేఘనాథుడనే మహా ఆయన గొప్ప కవి కూడా తన కావ్యాల ఆయన స్వయంగా ఊరూరా తిరిగి వినిపిస్తున్నాడు తప్పొప్పులు తెలుసుకోవాలన్నదే ఆయన లక్ష్యం ఇంతవరకు ఆయన కావ్యంలో తప్పులు చెప్పిన వారు లేరు ఏదో ఒక రోజున ఆయన ఈ ఊరికి రావచ్చు అన్నాడు సన్యాసి అప్పటి నుంచి మాధవుడు మేఘనాథుడి రాక కోసం ఎదురు చూడసాగాడు రోజున మేఘనాథుడు భార్యా బిడ్డలతో రంగపురం రానే వచ్చాడు గ్రామాధికారి తన ఇంట ఆయనకు వసతి కల్పించాడు ఊరి రచ్చబండ వద్ద కావ్యపఠనానికి ఏర్పాటైంది మేఘనాథుడు తన కొత్తగా రాసిన కావ్యాన్ని గ్రామస్తులకు వినిపించాడు అది ఒక సన్యాసి కథ చదువు సంధ్యలు రాక ఏ పని చేయలేక రాముడనేవాడు సన్యాసుల్లో కలిసిపోతాడు నిజమైన సన్యాసి అయ్యాక ఏ చదువు రాకపోయినా వాడు విద్యావంతులందరికంటే గొప్పవాడవుతాడు మేఘనాథుడు ఆ కావ్యాన్ని చాలా గొప్పగా రాశాడు అందులోని ప్రతి వాక్యమూ అర్థవంతంగా ఉంది గ్రామస్తులందరూ మేఘనాథుడి ప్రతిభను మెచ్చుకోసాగారు అప్పుడు మాధవుడు లేచి నిలబడి మీ కావ్యం వల్ల గొప్ప ప్రమాదం ఉంది చదువు సంధ్యలు రాకుండా ఏ పని లేకుండా గొప్పవాడవుతాడంటే ప్రతివాడు సన్యాసి కావాలనుకుంటాడు అప్పుడు ప్రజలకు తిండి ఉండదు ఇల్లుండవు చివరకు కట్టు బట్టలు కూడా దొరకవు అన్నాడు దీనికి మేఘనాథుడు చిన్నగా నవ్వి మనిషి కూడా జంతువే సృష్టిలోని ఇతర జంతువులు బట్టలు వేసుకుంటున్నాయా ఇల్లు కట్టుకుంటున్నాయా పంటలు పండిస్తున్నాయా అన్నాడు అయితే మనిషి కూడా జంతువులా జీవించాలంటారా అన్నాడు మాధవుడు గ్రామస్తులు నవ్వారు మేఘనాథుడు మాధవుడికేసి ఒకసారి పరీక్షగా చూసి మనిషి సంగజీవి కావాలన్నా జంతువు కాలేడు అలాగే సన్యాసి కాలేడు కాబట్టి నీ తిండికి బట్టకు ఇంటికి సమస్య లేదు అన్నాడు ఇది విని సంతోషంగా చప్పట్లు కొట్టారు మాధవుడు చిన్నపుచ్చుకున్నా ఓటమిని అంగీకరించడం ఇష్టం లేక మీరు నమ్మిన విషయాన్ని మీరు ఆచరించి చెప్పాలి మీరు సన్యాసి అయితేనే మీ కావ్యానికి విలువ కాదంటారా అని ప్రశ్నించాడు ఈ విషయమై మేం బాగా ఆలోచించాం సన్యాసి అంటే ఆలుబిడ్డల్ని అయిన వాళ్ళను విడిచిపెట్టనవసరం లేదు అహంకారాన్ని కీర్తికాంక్షను స్వార్థాన్ని విడిచిపెట్టగలిగితే చాలు మేము అదే చేస్తున్నాం అన్నాడు మేఘనాథుడు దానికి మాధవుడు అటువంటప్పుడు మీరు కొత్తగా కావ్యాలెందుకు రాస్తున్నారు కావ్యం రాసిన పేరు మీకే దక్కాలన్న స్వార్థంతోనే కదా లేకుంటే ఇప్పటికే ఎందరో రాసిన కావ్యాలున్నాయి వాటి గురించే నలుగురికి ప్రచారం చేయవచ్చును కదా అసలు మీ కావ్యాలకు పేరు రావాలన్న కీర్తికాంక్షతోనే కదా ఇలా ఊరూరా తిరుగుతున్నారు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు ఇందుకు మేఘనాథుడు ఏమాత్రం చలించక మేము రాసిన కావ్యానికి మా పేరుండకపోతే అది అసత్యమవుతుంది శ్రీరాముడు మరొక పేరుతో రాజ్యం చేసినా కాళిదాసు ఇంకో పేరుతో కావ్యం రాసినా ముందు తరాల వారికి అబద్ధం చెప్పినట్లే కదా చరిత్రకు న్యాయం చేకూర్చాలనే మేము మా పేరుతో కావ్యరచన చేస్తున్నాము ఇక ప్రచారం అంటావా మా కావ్యాన్ని ఏ రాజుకో అంకితం చేస్తే లక్ష వరహాలకు తక్కువ కాకుండా ఇచ్చి మా పేరు శాశ్వతం చేయగలడు మాకు కీర్తికాంక్ష లేదు కాబట్టి మేము ఊరూరా తిరిగి ప్రజలకు మా కావ్యార్థాన్ని వివరిస్తున్నాము కీర్తి కోసం కుటుంబమంతా ఇలా ఊరూరా తిరగడం ఎంతో శ్రమతో కూడిన పని ఫలము తక్కువే ఇక కావ్యాలు కొత్తవి రాయడం ఎందుకంటావా సృష్టి ఆరంభంలో మనిషి బట్టలు లేకుండా తిరిగేవాడు తర్వాత ఆకులతో శరీరాన్ని కప్పుకున్నాడు తర్వాత నారబట్టలు ఇప్పుడు పత్తితో బట్టలు నేస్తున్నారు పట్టుబట్టలు కూడా కడుతున్నాము కాలానుగుణంగా వస్త్రధారణలో మార్పు వచ్చినట్లే అభిరుచులలోనూ జీవితాన్ని గురించిన అవగాహనలోనూ మార్పులు వస్తాయి వాటికి తగినట్లుగా కొత్త కావ్యాలు కొత్త కవులు వస్తారు కొత్త కావ్యం ఎందుకు రాయాలో తెలుసుకోవాలంటే నువ్వు కవివి కావాలి లేదా మా కావ్యాలు చదవాలి పాత విషయాలను కాలానికి తగ్గట్టు చెప్పడానికి కాలానికి తగ్గ కొత్త విషయాలు తెలుసుకునేందుకు కొత్త కావ్యాలు అన్ని కాలాల్లోనూ రాక తప్పదు అన్నాడు ఈ వివరణకు మాధవుడు దిగ్భ్రాంతి చెందాడు చాలా విషయాలను ఇన్ని వైపుల నుంచి వాడెన్నడూ ఆలోచించి ఉండలేదు మేఘనాథుడు సామాన్యుడు కాదని వాడికి అనిపించినా ఆయనను ఇంకా ప్రశ్నించి గ్రామస్తుల ముందు తన గొప్పతనం నిలబెట్టుకోవాలనుకున్నాడు మేఘనాథుడు తన చెప్పిన దాంట్లో మాటి మాటికి తనను గురించి మేము మేము అంటూ మాట్లాడాడు నేను అంటే వినయం మేము అనడం అహంకారం అంటే మేఘనాథుడు అహంకారాన్ని విడిచిపెట్టలేదు మాధవుడు అందుకుగాను మీలో స్వార్థం కీర్తికాంక్ష లేవేమో కానీ అహంకారం మాత్రం చెప్పలేనంతగా ఉంది అని గట్టిగా చెప్పాలనుకున్నాడు కానీ తనబోటివాడు అలా అంటే మర్యాదగా ఉండదు కాబట్టి తెలివిగా మాట్లాడి మేఘనాథుణ్ణి కాస్త ఆట పట్టించాలనుకున్నాడు ఇలా అనుకుని మాధవుడు మేఘనాథుడికి వినయంగా చేతులు జోడించి తమరు సామాన్యులు కారు మహానుభావులు తమలో స్వార్థం లేదు కీర్తికాంక్ష లేదు కానీ మీ కావ్యం గురించి మేము రాసాము మేము చెప్పాము అంటూ పదే పదే మేము మేము అంటున్నారు సామాన్యులది అహంకారంగా భావించే ప్రమాదం ఉంది నేను మాత్రం అలా అనుకోవడం లేదు మీరు ఒకరు కాదు ఇద్దరో ముగ్గురో అయి ఉంటారు అవునా అని అడిగాడు మేఘనాథుడు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా అవును నాయనా సరస్వతి ప్రసన్నురాలైన మేఘావతి నా భార్య కావడం ఎంతో అదృష్టం నా అసలు పేరు రంగనాథుడు ప్రతి కావ్యాన్ని మేము కలిసే రాస్తాం కాబట్టి ఇద్దరు పేర్లు కలిపి మేఘనాథుడు అయింది కాబట్టి మేఘనాథుడు ఒకరు కాదు ఇద్దరు అన్నాడు మాధవుడు ఒక్క క్షణం తెల్లబోయి నన్ను క్షమించండి స్వామి అంటూ చేతులు జోడించాడు మేఘనాథుడు చిన్నగా నవ్వి ఎన్నడూ ఎదుటివారిని క్షమించమని అడిగే పరిస్థితి తెచ్చుకోకు ఆకాశం మీద ఉమ్మి వేయాలనుకుంటే అది నీ ముఖం మీదే పడుతుంది కాబట్టి అలాంటి పనులు చేయకు అంటూ హెచ్చరించాడు మళ్ళీ మాధవుడు ఊరుకోలేక నేను చేసింది తప్పే కానీ మిమ్మల్ని మీరు ఆకాశంతో పోల్చుకోవడం అహంకారం కాదా అన్నాడు చెటుక్కున నేను ఆకాశాన్ని కాను అసూయతో అసహనంతో నన్ను చిన్నబుచ్చాలనుకోవడం వల్ల నువ్వుకు చించుకుపోయావు అందువల్ల నేను అయ్యాను తప్ప నా గొప్పతనమేమీ లేదు ఏ మనిషి అకారణంగా ఎదుటివాణి చిన్నబుచ్చాలనుకుంటాడో వాడి వల్ల ఎదుటి మనిషి ఆకాశమంత వాడవుతాడు అన్నాడు మేఘనాథుడు మాధవుడిక మాట్లాడలేక మేఘనాథుడికి సాష్టాంగపడి నమస్కరించి తనను శిష్యుడిగా స్వీకరించమని కోరాడు మేఘనాథుడు అంగీకరించాడు ఆయన శిష్యరికంలో మాధవుడి యొక్క శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో రాణించింది వాడిలో అహంకారం పూర్తిగా నశించడంతో జీవితంలో ఎంతో తృప్తిగా ఆనందంగా ఉండగలిగాడు ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక కథ తిరిగి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం